అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టాడులే బులిబులి నరేష్. ఇది ఎందుకు ఏమిటి ఎలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామ సుధాకర్ స్టీవ్. ఒడితానై మనిషినే మలిచేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువా. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల, కాలేజ్ స్టైలే. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకు ఎందుకు ఎందుకు? నా పేరు ఎలా తెలుసు నీకు? నీ బుక్ నా దగ్గర ఉంది కాబట్టి. ఓ, ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. నేను ఫస్ట్ ఇయర్. నీ పేరు? వినీత్. బాయ్ వినీత్. బాయ్ 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 బాయ్. ఎరా, ఎందుకురా గుద్దేశావు అమ్మాయిని? చూసుకోకుండా గుద్దేశావు. నేనెవరో తెలుసా నీకు? ప్రిన్సిపల్ సార్. ఆ మాత్రం తెలియలేదు. ప్రిన్సిపల్ కాదురా, అబ్బాస్. కాలేజీకే బాస్. అన్నవాడో తెలుసా? అన్న ఆర్డర్ లేదే కాలేజ్ లో చెట్టుకు ఆకులు కూడా రాలావు. చల్, కాలు మొక్కమే. వీడితో కోతి మొగ్గులు వేయించండి రా. ప్రియ, ఎవరో తెలుసురా నీకు? నాకు కాబోయే భార్య నాకోసమే పుట్టిందిరా. చూడు, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి నువ్వు ప్రియ వైపు కన్నెత్తి చూసావనుకో ఈ కాలేజీలో నీ అడ్రస్ ఉండవు. రండిరా. ఏంట్రా, కాలేజ్కి వచ్చిన ఫస్ట్ డే గొడవ ఏంటి? కొట్టింది ప్రిన్సిపాలా? ఆడి సీనియర్ స్టూడెంట్ లేడరా, సీనియర్ సిటిజన్ లా ఉన్నాడు. ఆయన కొడితే పెద్ద కేసు అవుద్ది. ఏంట్రా? చెప్పురా. ఆ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, బురద లోపల పందిలాగా అలా దొండ్రుతూ చెప్పడమే. 25 సంవత్సరం నుంచి కలిసి తిన్నాం, కలిసి పడుకు. ప్రేమ మనకు అవసరం? ఒక్కటి ఆలోచించు, తన ఎంత హైట్ ఉంటుంది? అంత హైట్ ఉన్న అమ్మాయి నిన్ను ఎందుకు చేసుకుంటుందిరా? అర్థం చేసుకో, ఈ రోజుల్లో అమ్మాయికి బైకులు అవసరం. బైక్ మీద తీసుకెళ్ళగలవా? అరే నీకు కిక్ రాడ్డే అంతదో, బైక్ ఎలా అందుతుందిరా? సరే, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నేను తీసుకుంటా. మన స్నేహం పరువు నేను నిలబెడతా. నీకు విషయం అర్థం కావట్లేదు. బకెట్ చిన్నదిగా ఉండి తాడు పెద్దదిగా ఉందనుకో, ఎంత లోతైన బావులోనే సరే నీళ్లు తోడుకోవచ్చు. అదే బకెట్ పెద్దదిగా ఉండి తాడు చిన్నదిగా ఉంటే గుంతలో నీళ్లు కూడా తోడుకోలేవురా. రేపే నీ లవర్ని పార్క్ రమ్మను, ఫినిష్ చేస్తా. ఇది రాలేదురా, పని అమ్మాయిని పంపించింది, అమ్మగారిని రమ్మను. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడు. హాయ్. నేను పగలపూట చూసి లవ్ చేసావా, నైట్ టైం చూసి లవ్ చేసావా అనుకున్నాను. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ భాస్కర్. హీస్ మై ఫ్రెండ్. ఓ హాయ్. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం, ఇద్దరు ఎప్పుడు ఒకే రూమ్ లో ఉంటాం. మీకు లవ్ మ్యారేజ్ ఇష్టమా, అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమా? అంటే లవ్ అయిన పర్లేదు, అరేంజ్ మ్యారేజ్ పర్లేదు, కానీ మా డాడీతో గొడవ పడి నన్ను పెళ్లి చేసుకుంటే అదే ఇష్టం. ఏదో పడిందండి? అయ్యో, నా ఉంగరం పడిపోయిందండి. అవునా? టెన్షన్ పడకండి, టెన్షన్ పడకండి. మీరు ఎలా అని చెప్తా? అరే నరేష్, ఆ టేబుల్ లేక ఉంగరం ఎక్కడ ఉంది చూడు. లేవట్లేదు.
దీనికి ఎందుకు ఎంత కష్టపడతావు చూడు ఇప్పుడు. ఆ దొరికేసిందండి ఉంగరం. అబ్బా నాకు ఆ పండు కోసివండి. పండే కదా కావాలి. అవునండి. నరేష్ ఏదైనా చేస్తాడు మీకోసం. నరేష్ పండు తీసుకురారా. నేను ట్రై చేస్తా. అబ్బా అబ్బా ప్రియ గారు ఒకసారి వెళ్ళారండి. ఓకే అండి. జాగ్రత్తండి. థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్ యూ వినీత్. ఓకే బాయ్ బాయ్ బాయ్. నాకు ఆ ఉద్దేశం లేదురా. లేకపోతే ప్రేమ 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగు నాడు వినిపించదా ప్రియా నా తోడు ప్రేమ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ రేపే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నీ పెళ్లి ఫిక్స్ చేస్తా. నిజంగా మన స్నేహం మీద ఒట్టే చెప్తున్నారా? రా. నమస్తే అంకుల్. అంకుల్ మన స్ట్రైట్ గా విషయం అడుగుతా. మీ అమ్మాయి గురించి మాట్లాడాలి. పాప నాకంత చెప్పింది బాబు. రేపు పాప బర్త్డే ఉంది. పాప బర్త్డే లో ఎవరు చేసుకోబోతున్నారు మొత్తం అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే మన నరేష్ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే నరేష్ థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. భాస్కర్ రేపు నుంచి ఫ్రెండ్ లేకుండా తినాలి. ఫ్రెండ్ లేకుండా పడుకోవాలి. Now I am going to introduce my son-in-law Snape, Devaraj Constructions and Private Limited Cowboy MD. He is none other than Mr. Bhaskar. Talachi mai maracha chitrame adi chitrame నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. నువ్వు బకెట్ తాడు అనుకున్నావు గాని నీ తాడు పెద్దదా బకెట్ పెద్దదని ఏ రోజున ఆలోచించారా? రేపటి నుంచి ఫ్రెండ్ లేకుండానే పడుకో. రేపటి నుంచి ఫ్రెండ్ లేకుండానే చదువుకో. రేపటి నుంచి ఫ్రెండ్ లేకుండానే తినాలి. అన్ని ఫ్రెండ్ లేకుండానే దైవం పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం. విని ఏడుస్తున్నావా? మీ అక్క పిల్లలు అయితే ఏడుస్తారా ఎవరైనా? తప్పకుండా నువ్వు మా అక్క పిల్లలు తప్పకుండా రావాలి. ఓకేనా? అంతవరకు నువ్వేం చేయంటే ఈ లాలిపత్యనమ్మా. బాయ్. నాడు తెలియదులే ఈ నాడు తెలిసెనులే ఓ చెలి నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే. ఎలా ఉంది రోజా గారు? ఏంటో మా వాడిని ఆటలో అరటిపండు చేసేసారు. లాస్ట్ నేను బకెట్టా తాడా అని డౌట్ వచ్చే పరిస్థితి.
తెలిసిపోయిందా నరేష్ నువ్వు బకెట్ తాడా? అన్న నమ్మదురా రే, చూసావా నీ వెనకొచ్చి నీకే పంగనామాలు పెట్టేశాడు. బాగుంది, సరదాగా ఉండింది. ఇది హిలేరియస్ గా ఉంది, లేకపోతే విపరీతంగా నవ్వామని చెప్పను కానీ ఎంటర్టైన్ చేశారు బాగా. ఎందుకంటే వాడి ప్రేమ కామెడీగా ఉంది, సీరియస్ గా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే అతను నిన్ను అనౌన్స్ చేయగానే ఇతను విగ్గుతో సహా పడిపోయాడు. భలే టైమింగ్ లో పడ్డాడు అతను, నేను ఎక్స్పెక్ట్ చేయ పడతాడు. ఓవరాల్ గా సరదాగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, గుడ్.